అని నమస్తే మీరు చూస్తున్నది శ్రీపతి లాగ్స్ ఈరోజు మీకు నిప్పుల మీద కాల్చకుండా తందూరి చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో మా స్టైల్లో చేసి చూపిస్తున్నామండి చికెన్ని మ్యారినేట్ చేయడం కోసం 3 టేబుల్ స్పూన్ల పెరుగుని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు 1/2 టేబుల్ స్పూన్ పసుపు 2 టేబుల్ స్పూన్ల కారం ఇక్కడ స్పైసీ కోసం ఎక్స్ట్రా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చండి రుచికి తగినంత ఉప్పు 1 టేబుల్ స్పూన్ తందూరి బిర్యానీ మసాలా స్పైసీ కావాలంటే ఎక్స్ట్రా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చండి ఆ తర్వాత హాఫ్ లెమన్ ఈ విధంగా పిండుకోండి చిటికెడ్ రెడ్ ఫుడ్ కలర్ అండి ఇది ఆప్షనల్ నచ్చితే వేసుకోవచ్చు లేదు స్కిప్ చేయొచ్చు ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మొత్తం అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇక నేను 1/4 కేజీ దాకా చికెన్ తీసుకున్నాను ఈ చికెన్ని బాగా కడగాలండి కడిగి మొత్తం నీళ్ళన్నీ వంచేసిన తర్వాత మనం కలుపుకునే మిశ్రమాన్ని చికెన్లో వేసుకొని ముక్కలకి పట్టేదాకా బాగా మసాజ్ చేయాలండి 1 నిమ్మకాయ బద్దని పిండుకోండి ఎంత మసాజ్ చేస్తే ముక్కలనే అంత జ్యూసీగా ఉంటాయన్నమాట ఈ మిశ్రమాన్ని నైట్ అంతా ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవచ్చని లేకపోతే 2 గంటలని రెస్ట్లో ఉంచుకోవాలి ఇక్కడ నేను 1/4 కేజీ చికెన్కి 2 గ్లాసుల దాకా రైస్ తీసుకుంటున్నాను మీరు ఇంకా ఎక్స్ట్రా 1/2 గ్లాస్ అయినా తీసుకోవచ్చండి ఈ విధంగా తీసుకొని దీన్ని 1 గంట సేపు నాననివ్వాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి 3 లీటర్స్ దాకా వాటర్ పోసుకున్న తర్వాత దీంట్లో మనం అన్ని మసాలా దినుసులు యాడ్ చేసుకోవాలి మన దగ్గర అవైలబుల్గా ఉన్నవి చెక్క లవంగాలు షాజీరా బిర్యానీ ఆకు జాపత్రి ఇలా అలానే పుదీనాకు కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ యాడ్ చేశాను మీరు రుచి చూసుకొని టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకోండి అలానే 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి ఒకసారి బాగా మొత్తం అన్నీ కలిసిలా కలిపిన తర్వాత ఈ వాటర్ అనేవి బాగా బాయిల్ అవ్వాలండి ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇక్కడ బియ్యం అనేది మనకి 70% ఉడకాలండి 70% అండి పట్టుకుంటే మనకి పొలుగ్గా ఉండాలి ఏంటి ఈ విధంగా బ్రేక్ అవుతూ ఉండాలన్నమాట ఈ విధంగా అయిన తర్వాత మనం ఇప్పుడు దీన్ని స్ట్రైనర్లో వడకట్టుకోవాలి వడకట్టేసుకొని ఒక బౌల్లో పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకుంటే మనకి ఇంకా బియ్యం అనేది ఇంకా పూర్తిగా ఉడకుండా ఉంటాయి అన్నమాట 3 మీడియం సైజ్ ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని మనం ప్లేట్లో పెట్టుకోవాలి 2 అవర్స్ నానబెట్టుకున్నాం కదండి చికెన్ని ఇక నేను చికెన్ని నిప్పుల మీద కాకుండా ఈ విధంగా నాన్స్టిక్ ప్యాన్ మీద 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని స్ప్రెడ్ చేసుకొని ఒక్కొక్క పీస్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని మొత్తాన్ని పెన మీద నేను కాలుస్తున్నానండి మనం ఒక్కొక్క వైపు తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఈ విధంగా మనకి రెడ్డిష్ కలర్ రావాలన్నమాట ఈ విధంగా ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని ఒక బౌల్లో పెట్టుకోవాలి ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 3 టు 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అన్ని మసాలా దినుసులు యాడ్ చేసుకోవాలండి బిర్యానీ ఆకు షాజీరా చెక్క లవంగాలు యాలకులు అన్నీ యాడ్ చేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని అవి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ టమాటాలని అలానే 4 పచ్చిమిర్చిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు అలానే రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఆనియన్స్ టమాటా బాగా మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా బాగా కలుపుకోవాలండి అది పచ్చివాసన పోయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల దాకా కారము 1 టేబుల్ స్పూన్ దాకా తందూరి బిర్యానీ మసాలా వేయాలండి స్పైసీనెస్ కోసం ఇంకా ఎక్స్ట్రా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా వేసి బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో 3 టేబుల్ స్పూన్ దాకా పెరుగు యాడ్ చేయండి ఇక్కడ లో ఫ్లేమ్లో పెట్టుకొని యాడ్ చేయండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి ఇది ఆప్షనల్ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని మొత్తం అన్నీ కలిసిదాకా కలుపుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ని చేత్తో స్మాష్ చేసుకొని దీంట్లో వేసుకొని ఒకసారి బాగా కలిసిలా కలపండి ఇది ఆప్షనల్ టేస్ట్ అయితే బాగుండిద్ది వేసుకున్న తర్వాత ఆయిల్ మొత్తం పైకి తేలేదాకా 1-5 నిమిషాలు ఉడకనివ్వండి ఈ విధంగా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని తందూరి చికెన్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దాంట్లో కొత్తిమీర పుదీనాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని దాంట్లో ఒక అల్యూమినియం ఫాయిల్ కానీ ఒక ప్లేట్ కానీ పెట్టుకొని దాని మీద బొగ్గుని అంటే చార్కోల్ని వెలిగి బర్నింగ్ చార్కోల్ని పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మూత పెట్టి ఆ స్మోకీ ఫ్లేవర్ మొత్తం తగిలేదాకా 10 నిమిషాలు ఉంచండి తర్వాత ఒక పెద్ద బౌల్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసి ఫస్ట్ 1 లేయర్ రైస్ని స్ప్రెడ్ చేసుకోండి ఆ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దాని మీద చికెన్ని ఇంకొక లేయర్గా స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొత్తిమీర పుదీనాకు ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోండి అవి వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్గా రైస్ని స్ప్రెడ్ చేసుకోండి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దాని మీద చికెన్ని మొత్తాన్ని ఇంకొక లేయర్గా స్ప్రెడ్ చేసేసుకోండి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొత్తిమీర పుదీనాకు ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకున్న తర్వాత మిగిలిన అన్నం మొత్తాన్ని ఫైనల్ లేయర్గా వేసుకొని
స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత కొత్తిమీర పుదీనాకు ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇక్కడ సాఫ్రాన్ వాటర్ ఉంటే వాటర్ వేసుకోండి పాలలో కలిపి, లేకపోతే ఫుడ్ కలర్ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత స్టీమ్ మొత్తం పోకుండా ఇలా టిష్యూ పేపర్స్తో కానీ నార్మల్ కవర్స్తో కానీ మూత పెట్టి దాని మీద బరువు పెట్టి 5 నిమిషాలు హై ఫ్లేమ్లో, 10 నిమిషాలు లో ఫ్లేమ్లో మొత్తం 15 నిమిషాలు దమ్ చేయండి. అలా 15 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేస్తే చూడండి మనకి తందూరి చికెన్ దమ్ బిర్యానీ ఎంత బాగా వచ్చిందో. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. చికెన్ ముక్కల్ని బొగ్గులో కాల్చకపోయినా లోపల చార్కోల్ని పెట్టి ఆ స్మోకీ ఫ్లేవర్ మొత్తం వచ్చేదాకా మనం ఉంచడం వల్ల తినేటప్పుడు ఆ స్మోకీ ఫ్లేవర్ తగులుతూ చాలా టేస్టీగా ఉండిద్దండి. ఫస్ట్ టైం మీరు మా ఛానల్ని విజిట్ చేసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ని ఆప్షన్ ఎంచుకోండి. థ్యాంక్ యూ.